Hi friends, welcome back to our channel Sarai's Kitchen. ఈ రోజు నేను మీకు బనానా చిప్స్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఇవి చాలా ఈజీగా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో వీటి కోసం నేను ముందుగా ఒక రెండు బనానాస్ ని తీసుకుంటున్నాను. ఇవి రా బనానాస్ అండి. సో మార్కెట్ నుంచి మనం బనానాస్ ని తెచ్చుకునేటప్పుడు కొంచెం ముదురుగా ఉన్నవి తీసుకోండి. అండ్ తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు ఇంకా సాల్ట్ని కూడా పసుపుని కూడా వేసుకోండి. వేసుకొని వీటి తొడిమలు కట్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వీటిని కాసేపు ఈ వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత పైన ఉన్న పీల్ని రిమూవ్ చేసుకోవాలి. సో పీల్ అనేది ఈజీగా రిమూవ్ అవడం కోసం నేను వీడియోలో చూపించిన విధంగా చాక్తో ఇలాగా ఘాటు పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టుకుని పీల్ అనేది రిమూవ్ చేసుకోండి. పీలర్తో పీల్ చేయొద్దండి. సో ఇలాగే రిమూవ్ చేసుకోండి. కర్రీకి అయితే మనం పీలర్తో చేసుకున్నాం పర్వాలేదండి, కానీ ఈ చిప్స్ కోసం మాత్రం ఈ పీల్ని ఇలాగే రిమూవ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత రెండింటిని సేమ్ ప్రొసీజర్లో చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కాసేపు మరి కాసేపు ఇదే వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు ఉండనివ్వాలి. తర్వాత పైనంతా జిగురు జిగురుగా ఉంటుందండి మనకు బనానాస్. సో వీటిని ఇలాగ చాక్తోని పైనున్నదంతా చక్కగా పోయేలాగా తీసేయండి. ఇలా వైట్గా వచ్చే వరకు చక్కగా రిమూవ్ చేసుకోండి. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. అండ్ తర్వాత వీటిని ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మరీ పలచగా కాకుండా అండ్ అలాగే మందంగా కూడా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మీడియంగా ఉండాలండి, మరీ పలచగా ఉండకూడదు, మందంగా కూడా ఉండకూడదు. పలచగా ఉంటే త్వరగా విరిగిపోతాయి అండ్ అలాగే మందంగా ఉంటే మనకు సరిగ్గా ఫ్రై అవ్వవు. సో వీటిలో మళ్ళీ కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు వేసి ఈ జిగురంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా పైకి వచ్చేసింది ఈ జిగురంతాను. సో వీటిని నీట్గా వాష్ చేసుకొని ఒక నాప్కిన్ పైన కానీ ఏదైనా కాటన్ క్లాత్ మీద కానీ కాసేపు ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా నీట్గా తుడుచుకోండి. సో చూసారు కదా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగ చక్కగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్లో మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్కటిగా మొత్తాన్ని వేసుకోండి. సో వీటిని నేను 2 బ్యాచ్లుగా వేస్తున్నానండి. సో ఫస్ట్ బ్యాచ్గా ఇవి వేశాను నేను. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన ఏమో బ్లాక్గా అవుతాయి అండ్ సరిగ్గా ఫ్రై అవ్వదండి. సో ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అండ్ తర్వాత సెకండ్ బ్యాచ్ని కూడా వేసేసుకోండి. సో వీటిని కూడా
బాగా ఫ్రై అయిన తర్వాత సో ముందుగా తీసి పెట్టుకున్న బ్యాచ్ని కూడా మళ్ళీ ఇందులోనే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ కలిపిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఆయిల్లోనే వేసుకోవాలండి. సాల్ట్ అనేది ఈ చిప్స్కి బాగా పట్టాలి అంటే కొద్దిగా సాల్ట్ తీసుకొని బౌల్లో వాటర్తో మిక్స్ చేసుకొని ఈ ఫ్రై అయ్యే వాటిలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి చిప్స్కి అనేది సాల్ట్ అనేది బాగా పడుతుందండి. సో ఇప్పుడు రెండు బ్యాచ్లు కూడా ఇందులోనే ఉన్నాయి. 2 times వేసినవి కూడా ఈ చిప్స్ అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయండి. ఇలాగ మొత్తాన్ని కలుపుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. అంతే ఫ్రెండ్స్, మన క్రిస్పీ క్రిస్పీ బనానా చిప్స్ అనేవి రెడీ అయిపోయాయండి. సో చూసారు కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.